హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలా చేస్తాం? కోడింగ్ అంటే ఇప్పుడు ఏ టు జెడ్ వరకు రాసుకుందాం. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ టు జెడ్ ఉన్నాయి. ఇప్పుడు ఏ టు జెడ్ని ఏఎస్ వన్, బిఎస్ టూ, త్రీ, సిఎస్ త్రీ, డిఎస్ ఫోర్, ఫైవ్, సిక్స్ అలా జెడ్ వరకు రాసుకున్నాం. అలాగే ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇట్ ఇస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనము ఇది రివర్స్ ఆర్డర్లో రాసుకున్నాం. రివర్స్ ఆర్డర్లో రాసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? వన్, టూ, త్రీ, ఫోర్, ఇక్కడ డబ్ల్యూ వచ్చేసి బి వచ్చేసి ఫైవ్, యూ వచ్చేసి సిక్స్, టీ వచ్చేసి సెవెన్, ఎస్ వచ్చేసి ఎయిట్, ఆర్ వచ్చేసి నైన్, ఇలా జెడ్ వరకు అంటే ఇక్కడ 26, ఏ వచ్చేసి 26, ఇలా రివర్స్ ఆర్డర్లో రాసుకున్నాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. నౌ ఇప్పుడు మనకి ఎల్ యొక్క వాల్యూ కావాలి. ఎల్ యొక్క వాల్యూ మనం అసెండింగ్ ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనము ఎల్ యొక్క వాల్యూ అసెండింగ్ ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేయాలి. అది తొందరగా ఫైండ్ అవుట్ చేయాలి. అదంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తే సడన్గా ఇప్పుడు మనం ఎల్ అనగానే మనకు ఎలా గుర్తొస్తుంది? అప్పుడు గుర్తు రాదు కాబట్టి మనకి ఒక ఫార్ములా ఉంది, అదే ఈజేఓటీవై రూల్. ఇప్పుడు ఈ ఈజేఓటీవై రూల్ యూజ్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఫైవ్, జే ఈజ్ ఈక్వల్ టు 10, అంటే ప్రతి ఒక్క ఫైవ్ ప్లస్ ఫైవ్ 10, 10 ప్లస్ ఫైవ్ 15 అలా తీసుకున్నాం అనమాట. ఈ వచ్చేసి 5, జే వచ్చేసి 10, ఓ వచ్చేసి 15, టీ వచ్చేసి 20, వై వచ్చేసి 25. ఇప్పుడు మనం ఎల్ యొక్క వాల్యూ సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు ఈజే ఒకటి వై రూల్, జే యొక్క వాల్యూ వచ్చేసి 10 కాబట్టి ఇప్పుడు జేకేఎల్, ఎల్ ఎంత వాల్యూ? 12. ఇన్ దిస్ వే యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎల్. ఇలా సింపుల్గా మనం ఎల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇట్ ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రివర్స్ ఆర్డర్లో మనం పి ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పి ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు రివర్స్ ఆర్డర్ ఫార్ములా ఏంటిది? రివర్స్ ఆర్డర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. 27 మైనస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు మనము 1 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం సపోజ్ రివర్స్ ఆర్డర్లో. ఇప్పుడు 1 యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది? 21 యొక్క వాల్యూ వచ్చేసి జెడ్ ఉంది రివర్స్ ఆర్డర్లో. ఇక్కడ ఎంత ఉంది? 26 ఉంది. ఇప్పుడు మనం 27 మైనస్ 26 తీసుకుంటే ఇక్కడ 1 వాల్యూ వచ్చేసి జెడ్గా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. అలాగే ఇప్పుడు అందుకని మనం 27 తీసుకుంటున్నాం. 27 మైనస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, 27 మైనస్ ఆల్ఫాబెటికల్. నౌ విల్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పి. హియర్ అసెండింగ్ ఆర్డర్లో మనకు వాల్యూ ఎంత ఉంది? పిది ఒక వాల్యూ 16 ఉంది. ఇప్పుడు మనం 27 మైనస్ 16 చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 11. ఇప్పుడు చూడండి, 11 యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ పి అని ఉంటుంది. మీరు చూడండి, 11 యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ పి అని ఉంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. సీ హియర్, దిస్ ఈజ్ ద 11 యొక్క ఆన్సర్ వచ్చేసి పి. ఇప్పుడు మనము సేమ్, ఇప్పుడు మనం ఒక కోడింగ్ వైజ్ చూసుకుందాము. ఇన్ సర్టెన్ కోడ్ ఎల్ఏకే ఈజ్ రిటర్న్ యాజ్ ఓజెడ్పివి, రైట్? ఎల్ఏనేమో ఓరా రాసుకున్నాం, ఏనేమో జెడ్, కేనేమో పి, ఈనేమో వి. నౌ హౌ విల్ బిఏసీకే కెన్ బి రిటర్న్? అంటే బిఏసీకేని మనం ఎలా రాసుకుంటాం? అంటే ఈ బిఏసీకే ఒక కోడ్ ఏంటిది? ఇప్పుడు మనం చూడండి, బిఏసీకే ఒక కోడ్ ఎలా రాసుకుంటాం అంటే చూడండి, ఎల్ఏకేఈ ఓజెడ్పివిగా రాసుకున్నాం. ఎల్ఏకేని ఓజెడ్పివిగా రాసుకున్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సింపుల్గా చూడండి, ఇప్పుడు 12 వచ్చేసి 15గా రాసుకున్నాం. 12 ప్లస్ 15 ఎంత? 12 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 27. ద వాల్యూ ఈజ్ 27. ఓకే, రైట్? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇప్పుడు 1, జెడ్ యొక్క వాల్యూ వచ్చేసి 26. సీ హియర్, జెడ్ యొక్క వాల్యూ వచ్చేసి 26 కాబట్టి 1 ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 27. అలాగే 11 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 27, అంటే 5 ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు 27. ఇలా వాడు కోడింగ్లో మనకు మెన్షన్ చేశాడు 27 27. సో ఇప్పుడు సేమ్ మనం బిఎస్సికేని కోడింగ్లో ఇప్పుడు 227 రావాలి. మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 27 రావాలి. ఏదైనా సరే దీనికి యాడ్ చేస్తే మనకి ఇక్కడ కింద 27 రావాలి. ఇప్పుడు 2ని యాడ్ 27 రావాలంటే ఎంత యాడ్ చేయాలంటే ఎంత? 2 ప్లస్ 25. ఇక్కడ 25 వాల్యూ ఎంత ఉంది? వై. ఇక్కడ వై. అలాగే ఇప్పుడు ఏతోని మళ్ళీ 27 రావాలంటే మనకు వాల్యూ మనం ఎంత యాడ్ చేయాలి? 26 యాడ్ చేయాలి. 26 అంటే ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ? జెడ్. ఇక్కడ 26 వాల్యూ వచ్చేసి జెడ్. 1 ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 27. 27 ఇస్ జెడ్. అలా ఇప్పుడు సి యొక్క వాల్యూ 3. 3 ప్లస్ 24. ఇప్పుడు 24 వాల్యూ ఎంత ఇక్కడ? 24 వాల్యూ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ కాబట్టి ఎక్స్ ఎక్స్ ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు కే, కే ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు మనకు 27 ప్లస్ 11 ప్లస్ 16. 11 ప్లస్ 16 ఎంత? 27. ఇప్పుడు 16 వాల్యూ ఎంత ఇక్కడ? పి. ఇన్ దిస్ వే యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ. ఓకే గాయస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.